తెలిసి యేసుక్రీస్తునందు అత్యంత ప్రియమైన ప్రేక్షకులకు క్రీస్తు యేసు శుభనామమున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనలందరినీ కూడా కాపాడి మరి యొక్క పర్యాయం ఈ వాక్య ధ్యానాలను ధ్యానించడానికి ప్రభువుని గురించిన గొప్ప ధన్యతను బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను, ప్రభునామాన్ని గణపరుస్తున్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, యేసయ్య విమోచన అనే ఈ కార్యక్రమం ద్వారా 2000 సంవత్సరాల క్రితం ప్రభు అని యేసుక్రీస్తు తాను ఎవరు, తన ఉద్దేశాలు ప్రజల పట్ల ఏమై ఉన్నాయని ప్రజలు అర్థం చేసుకున్నట్లుగా ఉపమాన రీతిగా బోధింపు ప్రారంభించాడు. ఆ ఉపమాన ధ్యానాలు మనం ధ్యానం చేస్తూ అందులో మొదటిదిగా లూకాసు వార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుని గురించిన ధ్యానాన్ని మనం ధ్యానం చేశాం. రెండవదిగా ఈ సమయంలో మనం అదే అధ్యాయంలో రాయబడినటువంటి మరి యొక్క ఉపమానాన్ని గురించి మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. లూకాసు వార్త 15వ అధ్యాయం మొదటి 7 వచనాలు కూడా మనం చదువుకుందాం. లూకాసు వార్త 15వ అధ్యాయం మొదటి 7 వచనములు. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను, పాపులను ఆయన బోధ వినుటకు ఆయన యొద్దకు వచ్చుచుండగా పరిసయ్యులను, శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సణుగుకొనిరి. అందుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను, మీలో ఏ మనుషునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెదక వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషముతో దాన్ని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను, పొరుగువారిని పిలిచి మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినది వారితో చెప్పును కదా, అటువలే మారు మనసు అక్కర లేని 99 నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును అని ఈ ఉపమానాన్ని ప్రభు యేసుక్రీస్తు చెప్తున్నాడు. ఈ చెప్పబడినటువంటి సందర్భాన్ని మనం చూసినట్లయితే యేసు ప్రభు బోధిస్తున్నటువంటి బోధలు వినటానికి సుంకరులు, పాపులు అక్కడికి తరలి వస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు, శాస్త్రులు దాన్ని చూచి అభ్యంతరపడినట్లుగా లేఖనం తెలియజేస్తుంది. ఎంత విచారం! సుంకరులు, పాపులు అనేటటువంటి వారు దే ఆర్ నాట్ రిలీజియస్ పీపుల్, వారు మత సంబంధమైన మనుషులు కాదు, లేదా ధర్మశాస్త్రాన్ని రోజు చదివినటువంటి వారు కాదు, రోజు సినగోకు వెళ్ళేటటువంటి వ్యక్తులు అంతకన్నా కాదు. కానీ ఈ శాస్త్రులు, పరిసయ్యులు మతాధికారులమని చెప్పుకుంటూ, యూదామత ప్రావీణులమని చెప్పుకుంటూ, ప్రతి రిధము కూడా సినగోగుకు వెళుతూ ధర్మశాస్త్రాన్ని చదువుతున్న వీళ్ళు దేవుని మాటల గురించి అభ్యంతర పడుతూ ఉన్నారు. పాపులు దేవుని వాక్యం వినటానికి ఆత్రపడుతున్నారు. వీరు వినకపోగా వినేవారిని గురించి అభ్యంతర పడుతున్నారు. ఈ దినాల్లో చాలామంది మనం భక్తి చేయకపోగా, ప్రార్థన చేయకపోగా, వాక్యం చదవకపోగా చదివేవారిని, భక్తి చేసేవారిని, ప్రార్థించేవారిని గురించి విమర్శించడానికి ముందుకొస్తూ ఉంటాం. అది చాలా పొరపాటు. అలాంటి సందర్భంలో యేసు ప్రభు వారికి దేవుడు ఎందుకొరకు, లేదా ప్రభు అని యేసుక్రీస్తు ఎందుకు సుంకరులతో, పాపులతో కలిసి భోజనం చేస్తున్నాడో, కలిసి వారితో మాట్లాడుతున్నాడో వారికి వివరించడానికి ఒక ఉపమానాన్ని యేసు ప్రభు చెప్పాడు. ఆ ఉపమానమే తప్పిపోయిన గొర్రెపిల్లను గురించినటువంటి ఉపమానము. ఈ ఉపమానం మనం చూసినట్లయితే యేసు ప్రభు చెప్పిన ఉపమానం యొక్క సారాంశం ఏంటంటే, ఇందులో 100 గొర్రెలు ఉన్నాయి మందలో అంటున్నాడు. ఈ 100 గొర్రెలు అటువంటి ఈ మందలో ఒక గొర్రె తప్పిపోయినప్పుడు దానిని వెదుకుటకు ఈ కాపరి వెళ్ళి దానిని వెదకి తీసుకొని వచ్చి మందలోనికి కలిపి పొరుగువారిని పిలిచి అది దొరికినందున సంతోషించాడు అని ఈ యొక్క ఉపమానం యొక్క సారాంశం. ఈ యొక్క సారాంశంలో నుంచి మీతో 2 ప్రాముఖ్యమైన విషయాలు మీతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. మొదటిదిగా, ఆ మందలో ఉన్నటువంటి గొర్రెపిల్ల తప్పిపోవటం గల కారణం ఏమిటి? రెండవదిగా, ఆ కాపరిని గురించి మీతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. ఇక్కడ రాయబడినటువంటి ఈ గొర్రెల మంద సంఘమునకు సాదృశ్యంగా కనిపిస్తుంది. ఈ కాపరి మన ప్రభు అయిన యేసు క్రీస్తునకు సాదృశ్యంగా కనిపిస్తున్నాడు. అలాగే ఈ తప్పిపోయిన గొర్రె సంఘములో నుంచి, మందలో నుంచి, దేవుని యొక్క ప్రేమలో నుంచి తప్పిపోయినటువంటి విశ్వాసికి సాదృశ్యంగా కనిపిస్తున్నాడు. ప్రభునందు పిల్లల, మొదటిదిగా ఈ మందలో ఉన్న ఈ గొర్రె తప్పిపోవుటకు గల కారణం, ఈ వాక్యం వింటున్నటువంటి మీ జీవితాలలో
చాలా మంది ఇదివరకు ప్రార్థించే వారిగా ఉన్నారు, దేవుని వాక్యం వినేవారిగా ఉండేవారు, దేవుణ్ణి ఆరాధించి దేవుని సువార్త చెప్పేవారిగా ఉండేవారు. కానీ ఇప్పుడు పూర్తిగా పతనావస్థలో ఉండగల కారణం ఏమిటంటే మనం మందలో నుంచి తప్పిపోయాం. ఎందుకు తప్పిపోయామో అర్థం కాదు చాలాసార్లు. కానీ ఈ ఉపమానం చదువుతున్నప్పుడు ప్రభు నాకు ఇచ్చిన తలంపులు మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. మందలో ఉన్న ఆ గొర్రె తప్పిపోవడం గల కారణం ఏదైతే ఉందో అదే రీతిగా దేవుని సంఘం అనే మందలో ఆయన కాపుదలు ఉన్న మనము కూడా తప్పిపోవటానికి చాలాసార్లు అవే కారణాలుగా ఉంటున్నాయని సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. మొదటి కారణాన్ని మీకు తెలియజేయడానికి ఇష్టపడదాం. మొదటిదిగా మనం చూసినట్లయితే ఆకర్షణ. ఆ మందలో ఉన్నటువంటి గొర్రె తప్పిపోవడం గల ప్రథమమైన కారణము ఆకర్షణ. ఈ గొర్రె మందలో ఉండి కాపరి నడిపిస్తున్నటువంటి నడిపింపులో నడుస్తూ, కాపరి పోషిస్తున్నటువంటి పోషణలో జీవిస్తూ, కాపరి అడుగుజాడల్లో అన్నిటితో సహవాసాన్ని కలిగి నడుస్తున్నటువంటి ఈ కాపరి అకస్మాత్తుగా బయటికి వెళ్ళగల కారణం ఏంటంటే, లోన తనకి ఏదైతే అనుగ్రహించబడుతుందో వాటికంటే నాకు దూరంగా కనిపించేవన్నీ కూడా శ్రేష్టమైన ఆహారం ఉంది అని అనుకొని దానికి ఆకర్షించబడి మందలో నుంచి బయటకు వెళ్ళిపోయినట్లుగా మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. ప్రభునందు ప్రియులారా, ఈరోజు ప్రపంచంలో అతి ప్రమాదకరమైన జబ్బు ఏంటో తెలుసా? ఆకర్షణ. వారికి డబ్బులు ఉన్నాయి కాబట్టి నేను కూడా డబ్బులు సంపాదించాలి, వారికి ఆ వస్తువు ఉంది కాబట్టి నేను కూడా వస్తువు కొనుక్కోవాలని చాలామంది అప్పులు పాలైపోతున్నారు, ప్రమాదాల్లో పడిపోతున్నారు. అంటే ఒక సామెత చెప్తుంటారు, దూరపు కొండలు నునుపు అంటారు. ఇక్కడ చక్కగా పోషించబడుతుంది ఈ గొర్రె, చక్కగా సంతోషిస్తుంది, మంచి కాపుదల్లో ఉంది కానీ అనుకుంటుంది దూరముగా ఇక్కడ కన్నా అక్కడ ఆహారం చాలా బాగుంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు కూడా ఇదే ప్రవర్తన చేశారు. ఐగుప్తులో నుంచి వారి దాస్యుల నుంచి విడిపించబడి అరణ్యయాత్ర చేస్తున్నప్పుడు వారు దెబ్బలాడుతున్నారు మోషేతో, ఏంటి మమ్మల్ని అక్కడ తీసుకొచ్చావు, ఈ సప్పిడి కూడి పెడుతున్నావు మాకు, మేము అరణ్యంలో ఉన్నాం, ఐగుప్తులో ఉన్నప్పుడు ఉల్లిగడ్డలు దొరికే, బంగాళదుంపలు దొరికే, మేము చాలా బాగా తినేవాళ్ళం అనుకుంటున్నారు. కానీ వారు పొందినటువంటి వెట్టి చాకిరిని మర్చిపోయారు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది ఆకర్షణలకు లోనై వారి జీవితాలను పాడు చేసుకుంటున్నారు. లోకములో ఉన్నటువంటి ఒక ప్రమాదకరమైనటువంటిది, లేదా అపవాది లోకమును పరిపాలించే ఈ అపవాది దగ్గర ఉన్నటువంటి ఒక ప్రధానమైన ఆయుధం ఏంటంటే ఆకర్షణ. దేవుని ప్రజలను తన దగ్గరకు ఆకర్షించుకుంటూ ఉంది. మనము దేవుని దగ్గర ఏదైతే పొందుతున్నామో దానికంటే ఎక్కువ ఆనందాన్ని ఇస్తానని వాగ్దానం చేసి ఆ వాగ్దానాన్ని ఎరచూపించి మనను ఆకర్షిస్తుంది. మన వరకు ఆకర్షణ వస్తుందంటే మనకు ఆశ్చర్యంగా అనిపించవలసిన పని లేదు. కారణం ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువే ఆయన 40 దినాలు ఉపవాసం ఉండి కొండ మీద ఉండి ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిని ఆస్వాదిస్తూ దేవునిలో ఎదుగుచూ ఉంటే యేసు దగ్గరకు వచ్చి ఆకర్షణ చూపించింది. ఈ లోకాన్నంతా చూడు, ఈ లోకమంతా నీకు ఇచ్చేస్తాను అని దేవుని ప్రభు అయిన యేసుక్రీస్తుని ఆకర్షించడానికి ప్రయత్నం చేసింది. ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది ఈ దినాల్లో ఆకర్షణకు లోనై వారి జీవితాల ఆత్మీయతను పోగొట్టుకుంటున్నారు. చాలామంది సంఘాల్లో ఉన్నవారు మాకు మంచి దైవ సేవకున్నాడండి, చక్కని వర్తమానాలు చెప్తున్నట్టారు, కానీ కొన్ని దినాలకే ఎవరో ఒక వింత బోధ తీసుకొస్తే దాని వెంబడి పరిగెడతారు. ఈ కార్యక్రమం చూస్తున్న మీకు చాలా స్పష్టంగా చెప్తున్నాను, ఈ అంత్య దినాల్లో, కడవరి దినాల్లో చాలామంది నానా విధమైన బోధలతో నానా విధమైనటువంటి ప్రవర్తన కలిగిన వారిగా వచ్చి నేనే ప్రభువునని చెప్పుకునేవారు కూడా చాలామంది లేకపోలేదు. వింత చేష్టలు, వికిలి చేష్టలతో సువార్తను వికరిస్తున్నారు చాలామంది ప్రభునందు ప్రియుల. కానీ దాన్ని చాలామంది గమనించుకోలేకపోతున్నారు, వాటి వెంట పరిగెడుతూ ఉన్నారు, దేవుని యొక్క వార్తను మరిచిపోతున్నారు. ఆకర్షణకు లోనై ఉన్న సంఘాలను విడిచిపెట్టి ఎక్కడికో ప్రయాణం అవుతున్నారు. ఈ దినాల్లో మనం చూస్తున్నాం దేవుని నామానికి అవమానకరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొన్న మధ్యన టెలివిజన్లో ఒక వార్త చూశాం, ఒకడు స్వస్థపరుస్తారని చెప్పి నెలలను ఇంట్లో పెట్టుకున్న వ్యక్తులను చంపేసినట్లుగా, లేదా చావుకు కారణమైనట్లుగా టీవీలో వార్తల్లో మనం చూస్తున్నాం. చాలామంది వింతైనటువంటి వాటి కొరకు పరిగెడతారు. ఒక సామెత చెప్తుంటారు కదా, కొత్తకు వింత పాతకు రోత అని. అలాగే మనం ఉన్నటువంటి ఈ కాపుదల్లో కంటే అక్కడేదో మనకు బాగుంటుంది అనుకొని మనం బయటికి వెళుతున్నాం. అందుకనే చెడ్డ బోధలకు, దుర్బోధలకు, తప్పుడు ప్రవచనాలకు ఆకర్షితులై చాలామంది రెండోసారి బాప్తీసం తీసుకుంటున్నారు, మూడోసారి బాప్తీసం తీసుకున్న వాళ్ళు లేకపోలేదు. ఇవి చాలా తప్పు. మనం ఉన్నటువంటిది క్రీస్తు కాపుదల్లో మనం ఉన్నాం.
ఆ కాపుదల నుంచి వేరుగా ఆకర్షించబడే దేనిదో లోకము ఎక్కడికి వెళ్ళినా మనకు పతనం తప్పదు అనేది ఈ సమయంలో ప్రభు పేరిట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో రెండవ లక్షణాన్ని మీ ముందుంచాలని నేను ఆశపడుతున్నాను. మొదటిదిగా మనం చూసినట్లయితే ఆ గొర్రె తప్పిపోవడం గల మొదటి కారణము ఆకర్షణ, రెండవదిగా అసంతృప్తి, ల్యాక్ ఆఫ్ కంటెంట్మెంట్. ఈ జబ్బు చాలామంది దగ్గర ఉంది. ప్రభు యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం దీని గురించి చెప్పాడు, కానీ ఈరోజు ఏ మనిషితోనే మాట్లాడింది సంతృప్తిగా మాట్లాడటానికి ఇష్టపడరు. వారికి ఉన్నటువంటి దాని గురించి మాట్లాడరు, కానీ వారికి ఏది లేదో దాని గురించి మాట్లాడతారు. ఉన్నదాని గురించిన సంతృప్తి వారికి ఉండదు, కానీ లేని వాటి గురించిన ప్రాకులాట మనుషుల్లోకి వస్తూ ఉంది. ఈరోజు చాలామంది జీవితాల్లో ఇదే వ్యసనానికి, దీన్ని అలవాటు అంటాను కూడా ఇష్టమైన వ్యసనం అంటాను. సంతృప్తి లేని వాడి జీవితము వాడు వ్యసనాక్రాంతుడు, వ్యసనపరుడుగా పరిగణించాలి. ఈ గొర్రెల మందలో ఉన్నటువంటి ఈ గొర్రె క్రీస్తు కాపుదల్లో ఉంది, లేదా ఆ కాపరి కాపుదల్లో, కాపరి పోషణలో, కాపరి అనుగ్రహించే సమస్తము అని అనుభవిస్తూ తనకు కలిగి ఉన్నటువంటి వాటి మీద సంతృప్తి లేనిదై తన జీవితంలో ఏదో సాధించాలనుకొని బయటికి వెళ్ళింది. కానీ తన జీవితంలో ఏం పొందుకుందో తర్వాత మాటల్లో మనం తెలుసుకోగలుగుతాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది జీవితంలో అసంతృప్తి కలిగి ఉన్న వారిగా ఉంటున్నారు. నా మాటలు వింటున్న వారిలో కొన్ని సందేహాలు కలక్కమానదు. ఏమిటండి, అభివృద్ధి చెందాలనుకోవడం తప్ప అని. అభివృద్ధి చెందాలనుకోవడం తప్పు కాదు, ఆశీర్వదించబడాలనుకోవడం తప్పు కాదు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది, నీవు దీవించబడాలి, హెచ్చించబడాలంటే ఆయన నిన్ను హెచ్చించే వరకు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కుడిగా నీవు ఉండాలి. ఏంటి, ఎప్పుడు చూసినా నేను ఎంత ప్రార్థన చేసినా నా ఇల్లులాగే ఉంది, నేను ఎంత సహవాసంలో ఉన్నా నా బ్రతికిలాగే ఉంది, కానీ నా సొంత ప్రయత్నం నేను చేసి అభివృద్ధి పొందుతానంటే దేవునికి వేరుగా ఉండి మనం ఏమీ కూడా చేయలేము. పేతురు యేసు ప్రభుతో మాట్లాడుతున్నాడు, ఎవరు విడిచిపెట్టినా నేను విడిచిపెట్టినయ్యా అని చెప్పాడు. నేను నీతోనే ఉంటాను, నీతోనే చనిపోతానని చెప్పాడు. కానీ క్రీస్తు మరణించగానే మరలా, లేదా సమాధి చేయబడగానే తన చేపల వల్ల దోని తీసుకుని మరలా గల్లయ్య సముద్రంలో దీనికి చేపలు పట్టడానికి వెళ్ళాడు. యేసు నాకు ఎవరో తెలియదని ముమ్మారు అబద్ధం ఆడాడు. అబద్ధం ఆడిన ఈ పేతురు మరలా చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయాడు. దేవునిలో ఉంటే నాకు భద్రత లేదనుకున్నాడేమో, లేకపోతే ఇలాగే ఉంటే నేను పోషించబడను అనుకున్నాడేమో. అందుకనే తాను ఉన్న స్థితి పట్ల సంతృప్తి కలిగిన వాడిగా మరలా చేపలు పట్టుకోవడానికి వెళ్ళినటువంటి పేతురు జీవితంలో కలిగిన అనుభవం ఏమిటి, రాత్రంతా శ్రమ పడ్డాడు కానీ తన జీవితంలో ఏమీ లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకప్పుడు క్రీస్తు తెలియనప్పుడు, రక్షణ పొందినప్పుడు ఏమీ లేదు, రక్షణ పొంది క్రీస్తుని విడిచిపెట్టిన తర్వాత ఏమీ లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు లేనప్పుడు మన జీవితంలో ఏమీ లేదు, క్రీస్తును మరచినప్పుడు మన జీవితంలో ఏమీ ఉండదు అనే వాస్తవాన్ని గమనించాలి. క్రీస్తు ప్రభు మనకి ఏది కావాలో అది మనకి ఇస్తాడు. మనకి ఏది అవసరమో ఆయనకి తెలుసు. మన అక్కరెరిగిన దేవుడు గనక మనకి సమస్తమును అనుగ్రహించేటటువంటి వాడు మన ప్రభు అయిన క్రీస్తు. ఆ క్రీస్తు ప్రభు మాటలు వింటున్నటువంటి మనము ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో అసంతృప్తి ఉందేమో, నీవు కాపరి కనుసన్నల్లో ఉన్నావు, కాపరి చేత పోషించబడుతున్నావు, ఎందుకు నీకు అసంతృప్తి? అసంతృప్తితో బయటకు వెళ్ళినటువంటి ఆ గొర్రె తనకున్నటువంటి అవస్థను వర్ణనాతీతంగా నేను మీకు తెలియజేస్తున్నాను. రెండు కారణాలు నేను మీకు తెలియజేశాను. మొదటిదిగా ఆకర్షించబడి, లోకానికి ఆకర్షించబడి, లోకమున్నటువంటి వ్యసనాలకు ఆకర్షించబడి చాలామంది మందలో నుంచి తొలగిపోతున్నారు. లోకములో ఉన్నటువంటి సంపదను, లోకములో ఉన్నటువంటి ఆ యొక్క శరీరేచ్ఛలకు బానిసలై చాలామంది మందిరాల నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు. అలా తప్పిపోయిన గొర్రె ఆకర్షించబడి బయటకు వెళ్ళిపోయినట్లుగా నీవు లోకానికి ఆకర్షితుడవై దేవుని ఆరాధన విడిచిపెట్టి తిరుగుతున్నట్లయితే దేవుని వాక్యం ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తూ పిలుస్తున్నాను, మరలా తిరిగి దేవుని యొక్క మందలోనికి రండి అని ప్రభు పేరట నేను మీకు ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. రెండవదిగా సంతృప్తి లేక తండ్రి యొద్ద నుంచి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, నీకు కలిగి ఉన్నటువంటి వాటితో సంతృప్తి చెందండి. ప్రభువునికి ఏది ఇస్తే, ఏ బాధ్యత ఇస్తే ఆ బాధ్యతలో సంతృప్తిగా ఉండండి. ఏ పని అప్పగిస్తే ఆ పని పట్ల సంతృప్తి కలిగి ఉండండి. మనకు లేని వాటి గురించి ఆరాటపడి దానిని పొందటం కోసం దేవుని మందలో నుంచే బయటికి వెళ్ళవద్దు. మూడవదిగా మనం చూసినట్లయితే అవిశ్వాసము మందలో నుంచి వెళ్ళిపోవటగల కారణమైంది. కాపరి యొక్క కనుసన్నలలో, కాపరి యొక్క నడిపింపులో ఉన్నటువంటి ఈ గొర్రె
బయటికి వెళ్ళిపోవడం కారణం అపనమ్మకం. ఎలా వచ్చింది అపనమ్మకం? విశ్వాసుల జీవితంలో అవిశ్వాసం ఎలా వస్తుంది? ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే లోకానికి ఆకర్షించబడి అసంతృప్తితో నీవు ఉంటావో నీ జీవితంలో అవిశ్వాసం కూడా వస్తుంది. నేను ఇక్కడే ఉంటే నేను అనుకున్నది చేరలేనేమో, ఇక్కడే ఉంటే నేను పొందుకోవలసింది పొందలేనేమో అనేటటువంటి అవిశ్వాసం నీలోనికి రావటం సహజంగానే జరిగిపోతూ ఉంటుంది. ఈనాడు చాలామంది దేవుని మార్గాలు విడిచి వెళ్ళిపోవడం కారణం ఏంటంటే, నేను ఇలాగే భక్తి చేస్తూ ఉంటే నాకేముండదు, నా బిడ్డలకు ఏముండదు అనుకుంటుంటారు. భక్తి లేకుండా లోకాశులతో దుర్మార్గంతో మనం కోటానుకోట్ల కలిగి ఉండటం కంటే నీతితో కూడిన కొంచెమే చాలని దేవుని వాక్యం రాయబడుతుంది. ఈరోజు కానీ లోకములో ఉన్నవాటి కొరకే ప్రాకులాడుతున్నాం. అందుకనే క్రీస్తు ప్రభువుతో ఉంటే మనను ఆశీర్వదించడా. యేసేపు జీవితాన్ని మీకు ఇక్కడ జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. యేసేపుకు బాల్యముందు కలలు వచ్చినాయి. ఆ కలల యొక్క భావాన్ని చెప్పినప్పుడు అన్నదమ్ములు యోసేపును గోతులు పడవేశారు. గోతులో పడవేసిన యోసేపు యొక్క ఆలోచనలు గనక మన పరిగణంలోకి తీసుకుంటే, యోసేపు ప్రతిసారి పాపం చేయాలి, దేవుని దూషించి పాపం చేయాలి. ప్రభువా, నాకు కలలు ఇచ్చావు, అవి నెరవేరుస్తానన్నావు, కల చెప్పిన మరుసటి రోజు నన్ను గోతులో పడేశావు, గోతులో పడేసిన మరుసటి రోజు నన్ను బానిసగా చేశావు, బానిసగా చేసిన తర్వాత చెరసాల్లో వేయబడ్డాను, చెరసాల్లో వేయబడి మరలా ఏదో పని వచ్చింది అనుకుంటే మరలానని చెరసాల్లో వేశావు అనుకోనటువంటి ఈ శోధనలు నా జీవితంలో ప్రతిరోజు వస్తున్నాయని ఏ రోజు కూడా యోసేపు దేవుణ్ణి నిందించలేదు. కారణం ఏంటో తెలుసా? దేవుడు తనను ఎక్కడ ఉంచాడో అందులో సంతృప్తి పడిన వాడిగా, లోకానికి ఆకర్షితుడు కాకుండా, ఐగుప్తులో ఉన్న ఐగుప్తు యొక్క ఇచ్చలకు ఆకర్షితుడు కాకుండా, ఫొతేఫర్ భార్య లాంటి అందమైన ఒక స్త్రీ వ్యామోహించి అతనిని పాపానికి ఆకర్షించిన, పాపం వైపుకు వెళ్ళక, క్రీస్తును నిందించక, సంతృప్తి పడి విశ్వాసముతో భక్తిని కొనసాగించాడు. కనుకనే దేవుడు ఒక దినమందు యోసేపును హెచ్చించాడు. ఎప్పుడు మనం ఊహించగలమా? గోతులో ఉన్న ఒక వ్యక్తి దేశానికి ప్రధానమంత్రిగా చేయబడ్డాడు. కారణం, దేవుని మీద యోసేపుకు ఉన్నటువంటి అచంచలమైనటువంటి విశ్వాసం. శ్రమ తన్ని కదల్చలేదు, శోధన తన్ని కదల్చలేదు, ఆకర్షణ తన్ని కదల్చలేదు, తన జీవితంలో వస్తున్న నిరుత్సాహకరమైనటువంటి పరిస్థితులు అతన్ని నిరాశకు గురి చేసి అసంతృప్తికి గురి చేయలేదు, అవిశ్వాసానికి గురి చేయలేదు. కానీ దేవునిలో విశ్వాసం ఉంచాడు. ప్రతి సందర్భంలో కూడా దేవునితో కలిసి నడిచాడు. అందుకని యోసేపును దేవుడు తగిన సమయంలో హెచ్చించాడు, ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా చేశాడు. ఆ కరువు అంతటినీ కూడా సరిచేయవలసిన బాధ్యతను చేత పట్టుకున్న వాడుగా, జనరంజకంగా పాలించినటువంటి ఒక జ్ఞానము గల నాయకుడిగా దేవుడు యోసేపును ప్రతిష్ఠించాడు. ఈనాడు ఈ తరము వరకు కూడా మనం యోసేపును గురించి మాట్లాడుకుంటున్నాం. కారణం, యోసేపు యొక్క అచంచలమైనటువంటి విశ్వాసం. ఏ పరిస్థితుల్లో కూడా ఈ మందలో నుంచి పక్కకు తొలగిపోలేదు, ఏ అవమానంలో కూడా ఈ మందలో నుంచి పక్కకు తొలగిపోలేదు, ఎన్ని ఆకర్షణలు వచ్చినా ఈ మందలో నుంచి తొలగిపోలేదు. యోసేపు అనుకునుండొచ్చు, నేను ఫొతేఫర్ భార్య అయిన జులేఖాత కొరకు నేను పాపం చేస్తే, ఆమెతో నాకు సన్నిహిత్యం కలిగితే నాకు ఏ లోటు ఉండదు, నేను కావలసినవన్నీ సంపాదించుకోగలను అని అనుకుని ఉండి యోసేపు కనుక ఆకర్షితుడై తన ఉన్న స్థితిని పట్ల అసంతృప్తితో ఉంటే దేవుని మీద అవిశ్వాసం వచ్చేది, హెచ్చించబడేవాడు కాదు. కానీ ఎన్ని శోధనలు వచ్చినా, అన్నదమ్ములు వ్యతిరేకించినా, అతన్ని బానిసగా చేసినా, చెరసాల్లో స్నేహితులు అపనమ్మకస్తులుగా ఉండి తనకు తగిన రీతిలో సహాయం చేయకపోయినా, ఏ పరిస్థితుల్లో కూడా చెలించక, దేవుని మందలో నుంచి తొలగిపోటకు ఇష్టపడక, ఆ మందకు మాదిరిగా ఉంటున్నటువంటి దేవుని వైపు చూస్తూ, అందుకే హెబ్రీ పత్రికలు అంటాడు, విశ్వాసమును కర్తయు దానిని కొనసాగించు వాడైనటువంటి యేసు వైపు చూస్తూ మనం పరిగెత్తాలి. అది మాత్రమే మనను ఈ మందలోంచి బయటికి వెళ్ళిపోకుండా చేస్తుంది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరము దేవుని మందలో ఉన్నటువంటి గొర్రెలము అనే విషయాన్ని గమనించాలి. కానీ ఈ దినమందు చాలామంది ఈ గొర్రెల మందలో నుంచి, అనగా ఈ సంగమంలో నుంచి, క్రీస్తు కాపుదలో నుంచి బయటికి వెళ్ళిపోతున్నారు. కారణం, అపవాది చూపించే ఆకర్షణ. కారణం, మన జీవితంలో ఉన్నటువంటి అసంతృప్తి, మన జీవితంలో ఉన్న అవిశ్వాసం మనను ఈ మందలో నుంచి బయటకు వచ్చేలాగా చేస్తున్నాయి. కానీ ఈ వాక్యం ఇచ్చినటువంటి మీ జీవితాల్లో కూడా ఒకవేళ మీరు మందలో ఉన్నవారై ఉండి
అసంతృప్తితో అవిశ్వాసంతో ఆకర్షణతో బయటకు వెళ్ళిపోయినట్లయితే, ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, లోకాశలు విడిచిపెట్టండి. లోకానికి ఆకర్షితులు కావద్దు, అసంతృప్తితో ఉండొద్దు. అసంతృప్తి మన జీవితాల్ని అనేకమైన పొరపాట్లు చేయడానికి దారితీస్తుంది. అలాంటి స్థితిగతులలోనికి వెళ్లకుండా దేవుని యందల విశ్వాసముతో మన విశ్వాసయాత్రను ముందుకు కొనసాగించినట్లయితే మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు మనకి కాపరిగా ఉన్నాడు. ఆయన చూస్తూ ముందుకు వెళదాం. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు వైపు చూచినంత కాలము కూడా ఏ ఆకర్షణ మనకి కనిపించదు. యేసు వైపు చూచినంత కాలము కూడా ఏ అసంతృప్తి మనకుండదు. యేసు వైపు చూచినంత కాలము కూడా మన జీవితంలో ఏ అవిశ్వాసము రాదు. మన జీవితంలో ఆకర్షణకు లొంగిపోయి అసంతృప్తితో ఉండి అవిశ్వాసముతో తప్పిపోడగల కారణము మన దృష్టి యేసు మీద నుంచి ప్రక్కకు తొలగటమే. ప్రభునందు ప్రియ దేవునిలారా, యేసు వైపు చూచిన మన జీవితాలు సమృద్ధితో ఉంటాయి, ఆశీర్వాదం ఉంటాయి, దేవుని మందలో ఉంటాం, దేవుని కాపుదల్లో ఉంటాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ఇటు మీ జీవితాల్లో ఈ మందను కాస్తున్నటువంటి క్రీస్తు కాపరిగా ఉన్న మనము ఆ కాపరి అడుగుజాడల్లో వెళ్దాం, ఆయన వైపు చూద్దాం, దేవుని ఆశీర్వాదం పొందాం. వచ్చే వారం ఆ తప్పిపోయిన గొర్రెకు కలిగిన ప్రమాదం ఏమిటి, ఏ ప్రమాదం ఉన్నప్పుడు కాపరి ఆ యొక్క గొర్రెను రక్షించాడు, తద్వారా జరిగిన పరిణామాలు ఏంటో వచ్చే వారం ఈ కార్యక్రమంలో మీతో మాట్లాడుతాను. అప్పటి వరకు దేవుని వాక్యాన్ని ధ్యానపూర్వకంగా ధ్యానించండి. ప్రభు దీవెనలు మీ జీవితాలు వర్షించాలని నేను కోరుతున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి తలలు వంచండి, కన్నులు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. దేవుడు నమ్మదగిన వాడు, ప్రార్థన ఆలకించేవాడు. దేవుడు ప్రతి అవసరతను తీరుస్తాడు, ప్రతి వ్యాధిని స్వస్థపరుస్తాడు. ఆ విశ్వాసం నీకుంటే విశ్వాసంతో ప్రార్థన లేఖించండి, ప్రభువు తప్పకుండా జవాబిస్తాడు. ప్రభునందు ప్రియ దేవుని ప్రజలారా, అనేకమైన ఫోన్ కాల్స్, చాలా మంది ఉత్తరాలు రాస్తూ అనే వాక్యాల ద్వారా దీవించబడుతున్నాం, మా ఆధ్యాత్మిక జీవితాలు కట్టబడుతున్నాయి అంటున్నారు. చాలా సంతోషం. దేవునికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉపమానాలు చెప్తున్నప్పుడు ఇలా ఇంకా వివరణగా చెప్పాలనే ఆశ ఉన్న టెలివిజన్లో సమయానుభవం వల్ల ఎక్కువ మాట్లాడలేము. ఈ కార్యక్రమాలు ఎక్కువ కార్యక్రమాలు చెప్పడానికి మీ ప్రార్థన అలాగే మీ యొక్క సహకారం కూడా కావాలి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ కార్యక్రమంలో మీరు దీవించబడితే ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయండి, లేకపోతే ఈ కార్యక్రమానికి ప్రభు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది సహకరించాలని మీకు నేను తెలియజేస్తున్నాను.